హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. చాలా రోజులయ్యిందండి వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి వీడియోస్ ఏమీ పెట్టట్లేదు. ఇదిగోండి ఇప్పుడైతే వీడియో పెడుతున్నాను. నేనైతే భువనేశ్వర్ నుండి ఆంధ్ర వెళ్తున్నాను టెక్కలి. అయితే ఈరోజు నా వీడియో ఇంటి దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నాను. మొత్తం వీడియోస్ కూడా ఇంకా పెడతాను, చాలానే ఉన్నాయి. అయితే కొంచెం బిజీగా ఉండి అయితే వీడియోస్ పెట్టట్లేదు. ఇప్పుడైతే ఇగోండి స్టేషన్కి అయితే మేమైతే వచ్చేసాము. ఎవరెవరు వచ్చారంటే నేను, మా బాబు, పాప, మా అక్క వాళ్ళ ఇద్దరు బాబులు వచ్చారు. ఎందుకంటే మా అక్క అయితే ముందుగా వెళ్ళిపోయింది, ఎందుకంటే మా అమ్మ కొంచెం హెల్ప్గా ఉంటుంది అనేసి మా అక్క అయితే వెళ్ళింది. మేమైతే వెనక నుండి వెళ్దామనేసి ఆగిపోయాము. మళ్ళీ పిల్లలకు కూడా స్కూల్ ఉంది కదా, అందుకని మేమైతే వెనక నుండి వెళ్ళాము. అయితే ఎలాగో వెళ్తున్నాం కదా అనేసి నేనైతే ట్రైన్లో చిన్న చిన్న వీడియోస్ అయితే పెట్టాను. చాలా బాగున్నాయి వీడియోస్, అయితే మీరైతే చూసేయండి. ఇంటికి వెళ్ళేదాకా నేనైతే వీడియోస్ అంతగా తీయలేదు, ఎందుకంటే మేము నలుగురు వచ్చాం కదా, నేను ఒక్కదాన్ని, ఆ పిల్లల్ని చూసుకోవాలి. వీడియోస్ తీయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, అందుకని నేను కొంచెం కొంచెం వీడియో తీసి పెట్టాను. నేనైతే ఎందుకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే మా నాన్నగారు భవానీ మాల వేస్తారు, అందుకని వెళ్తున్నాను. ఇప్పుడైతే మేము దగ్గర దగ్గర బరంపురంలో ఉన్నాము. అదిగో మధ్య చూడండి, కొంచెం దూరంలో చిన్న, చాలా పెద్దది కనిపిస్తుంది కదా ఆ కొండ, కొంచెం లైట్గా కనిపిస్తుంది ఆ కొండ. అయితే అదైతే సముద్రం మధ్యలో ఉందండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదండి. మేమైతే ఇక్కడికైతే ఇంటికి వచ్చేసామండి. ఇదైతే మా అమ్మ గోరింటాకు పెడుతున్నాను. ఆ రోజు నైట్ అయితే ఈ వీడియో తీసాను. అయితే గోరింటాకు పెడుతున్నాను మా అమ్మకి. అప్పుడైతే ఎంత టైం అవుతుందంటే అప్పుడు 10:30 అవుతుందండి. వేగం అయితే మేము అన్ని పనులన్నీ చేసుకొని పడుకుడిపోయాము, ఎందుకంటే మార్నింగ్ ఇంట్లో పూజ ఉందండి. భవానీలందరూ వచ్చి వాళ్ళకి భోజనాలు పెడతాము, ఇంటి దగ్గరే వంట చేసాము. భవానీ అంటే అగో వెళ్తున్నారు కదా అతని, ఆ భవానీ వచ్చి, అతను వచ్చి ఇక్కడైతే వంట చేశారు. అతనికి కూడా డబ్బులు ఇవ్వాలి, ఫ్రీగా ఏం చేయట్లేదులేండి. అయితే అతను భవానీ మాల వేసేటప్పుడు ఆ ప్రసాదం అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వాళ్ళు వండితే బాగుంటుంది, అదే బయట వాళ్ళు వండామనుకోండి అంతగా టేస్ట్ కనిపించదేమని నా ఫీలింగు. అయితే అతనైతే చాలా బాగా వండారండి, చాలా బాగుంది, అందరు కూడా చాలా బాగుంది భోజనాలు అని చెప్పారు. అయితే ఇదైతే చూడండి, ఈ కలర్ కనిపిస్తుంది కదా, ఇదైతే గుడి అండి మా ఇంటి పక్కనే. ఆ గుడి అయితే మేమైతే కట్టించాము, అది మా సొంతంగా ఏం కట్టించుకోలేదులేండి, అందరూ ఎంత కలిగితే అంత ఇచ్చారు మా అమ్మకి. అదైతే మొత్తం కట్టించింది, మా ఒక్కరిదే ఏం కాదు. అయితే ఇగోండి ఇదైతే 2 పోర్షన్లు అండి, వెనక నుండి ముందు నుండి అయితే చూపిస్తాం మరో వీడియోలో. మాకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, అద్దెకి ఇచ్చాము అనేసి అయితే చూపిస్తాను, గుడి ఏవైతే చూపిస్తాను, హోమ్ టూర్గా చేస్తాను, వీడియో చేసి మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే వంట చేస్తున్నారు, ఆ భవానీ మాత చేస్తున్నారు. అతను క్యాబేజీ ఇక్కడైతే కట్ చేస్తూ ఉన్నారు, నాకైతే కట్ చేయమన్నారు. ఫాస్ట్గా అయితే నేనైతే కట్ చేయలేకపోయాను, అందుకని అతనైతే కొంచెం చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు. అయితే ఇది కూడా ఒక బాగుందండి చెప్తాను చూడండి. ఏంటంటే క్యాబేజీ ఏంటంటే మనమైతే ఉల్లిపాయలు వేసి తాలింపు పెట్టుకుంటాము, ఇక్కడైతే భవానీలు పూజ చేసేటప్పుడు ఏంటంటే ఉల్లిపాయలకు బదులు క్యాబేజీ వేస్తారంట, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తారు. కానీ టేస్ట్ చాలా బాగుంది, నేను అడిగితే ఇదే వేస్తారమ్మ భవానీ పూజలో అని చెప్పారు. అయితే నేనైతే ఒకసారి ఇంట్లో ట్రై చేశాను, ఎందుకంటే మా ఇంట్లో కూడా తాలింపు ఏమీ పెట్టరు, భవానీ మాల వేశారు కాబట్టి మా నాన్నగారు.
అందుకని ఇంట్లో తాలింపు ఏం పెట్టట్లేదు. అందుకని నేనైతే ఇలా తాలింపు క్యాబేజీ ఉల్లిపాయలకు బదులు తెల్లుల్లి వేయమయ్యారు కదా, దానికి బదులు నేనైతే క్యాబేజీ వేసి వండాను. అది కూడా పాస్తా చేశాను, చాలా టేస్ట్గా ఉంది. అనుకోడుని ఎక్కువ ఫ్రై అవ్వకుండా నార్మల్గా ఫ్రై అయితే అది మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే పూజల టైంలో ఇలా చేసుకుంటే తెల్లుల్లి మా అమ్మ ఎర్రుల్లిపాయ ఏమైతే వేయరు కదా, అలాంటప్పుడు మనం క్యాబేజీ వేసుకుంటే ఇలా తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇదైతే మా గొడవ అండి, అద్దెకిస్తాము. అదైతే కొంచెం పని ఉంది, ఆ పని అయ్యాక గొడవగా ఎవరికైనా అద్దెకి కావాలంటే ఇస్తాము. మేమైతే మధ్యలో ఇక్కడ టౌన్లో మధ్యలో ఉన్నామండి, అందుకని అదైతే గొడవ అండి. చూడండి చిన్న అబ్బాయి, చూడండి కన్నీస్వామి, చిన్న చిన్న అబ్బాయిలు కూడా వేశారు. ఒక అబ్బాయి అండి వాళ్ళందరిలోన. ఇక్కడైతే వంట అయితే సాంబార్ అయ్యింది, పులిహోర అవుతుంది, తర్వాత ఇంకా కూర అవ్వలేదు, కూర అయితే చేస్తున్నాము. ఈలోగా అయితే భవానీలు అయితే వచ్చేసారు, వాళ్ళందరూ కాలు కడుగుతూ ఉన్నాము మేమైతే. అయితే ఇక్కడ చూడండి ఆడవాళ్ళు కూడా వేశారు, ఒక చిన్న కన్నీస్వామి కూడా అగోండి అక్కడైతే ఉన్నారు చిన్న బాబు. అయితే వీళ్ళందరికన్నా అయితే చిన్న ఏమీ తెలియకపోయిన పిల్లలు అయితే వేస్తారు, వాళ్ళ దగ్గర అయితే కంపల్సరిగా దేవుడు ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. అదైతే నిజమేనండి, ఎందుకంటే వాళ్ళకి ఏ పాపం పుణ్యం ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర అయితే అమ్మవారు ఉంటుంది. చిన్న పిల్లలంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి, అందుకని చిన్న వాళ్ళ చాలా పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళకి దండం పెడుతూ ఉంటారు. ఇక్కడైతే భోజనాలన్నీ రెడీ అయిపోయేవి, ఇక్కడైతే భవానీలు అందరికైతే వడ్డించాము, ఇక్కడైతే తింటూ ఉన్నారు భవానీలు అందరూ. అయితే నా ఛానల్ మీకు ముందుగా నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. అయితే స్వీట్స్ పెట్టాము, బొబ్బట్లు పెట్టాము, గులాబ్ జాము పెట్టాము, తర్వాత అరటిపళ్ళు, పులిహోర, సాంబారు, అన్నం, ఇంకా కూర వంకాయ, చిలకలు కూర వండాము. మళ్ళీ ఇంకేంటంటే చిప్స్ కూడా, తర్వాత ఇంతగా గుర్తులేనట్టుంది అవైతే పెట్టాము. మధ్యలో చిన్న చిన్న ఇలాగైతే షార్ట్స్లా తీస్తాను, నేనైతే గుర్తులేదు ఎందుకంటే ఈ బిజీలో ఉండిపోయి నేనైతే ఇలా తీసేసాను. వంటలు అయితే చాలా బాగున్నాయని భవానీలు అందరూ అన్నారండి. ఇదే నా వీడియో అండి, మరో మంచి వీడియోతో నేను ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.